సమాజాన్ని తయారు చేసే వ్యక్తులుగా పిల్లలు తయారు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల 15వ వార్షికోత్సవ వేడుకల ప్రాంగణంలో ఆయన కరెస్పాండెంట్ ఒమి రఘురామ అధ్యక్షతన నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. నైపుణ్యతను వెలికి తీసేందుకే 10th విద్యార్థులకు స్ఫూర్తి పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రిన్సిపల్ జడ్పిటిసి ఒమి బిందుమాధవి అందజేశారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించే సంకల్పంతో మేము ఉన్నామని దానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలన్నారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. Chief guest, the great educationist Sri E. Chandranaidu sir, the principal of Government Model Degree College of Jagampeta, please come to the dais, sir. Bro. I request Rajaru sir to do the honor of presenting a bouquet of flowers to our honorable chief guest. Please, the philosophist, our correspondent sir, V. Vamiragram sir, to come to the dais. Please come to the dais, sir. I request Padmavati madam to do the honor of presenting a bouquet of flowers to our honorable principal sir. Dear woman, the member of JPTC Jagambeta, Srimati Vammi Bindu Madhavi madam, please come to the dais, madam. I request Mini ma'am to do the honor of presenting a bouquet of flowers to our ideal woman Bindu madam. So we are here to chase the twenty parents. మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమాన్ని మరి మన స్కూల్ వివేకానంద విద్యా సంస్థ వివేకానంద స్వామికి మరి గార్లెండ్ వేసేటటువంటి కార్యక్రమంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అలాగే ఇక్కడ మన విద్యా సంస్థ ప్రాంగణంలో అబ్దుల్ కలాం గారు, చదువు తల్లి సరస్వతి, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి మా పేరెంట్స్ ని ఒక్కసారి వేదికకు రావాలని కోరుతా ఉన్నాం. పేరెంట్స్ చేతుల మీదుగా మరి విగ్రహాలకి పూలమాల వేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. పేరెంట్స్ ని వేదికకు రావాల్సింది కోరుతా ఉన్నాం. టీచర్స్ ని ఒకసారి ఆ పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసి వేదికకు తీసుకురావాల్సింది కోరుతా ఉన్నాం. ప్రిన్సిపల్ గారు ఈ చంద్రనాయుడు గారిని కూడా దీంతో జాయిన్ అవ్వాల్సింది కోరుతాను.
వర్ధంతులుంటే వర్ధంతులు, శాస్త్రవేత్తలు ఎవరైనా ఉండి ఏదైనా ఇన్వెన్షన్ కనిపెట్టినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, ఇటువంటి ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద పిల్లలకు అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలని మేము చేయడం అనేది దినచర్యగా మేము పెట్టుకున్నటువంటి విషయం. వాటిని ఇందాక పిల్లలు మీకు ప్రదర్శించడం జరిగింది. పిల్లలకి దైవభక్తి ఉండాలి, అలాగే పెద్దల పట్ల గౌరవం ఉండాలి, దేశం పట్ల వాళ్ళకి బాధ్యత ఉండాలనేటువంటి ఆలోచనతో మేము కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు చేస్తాము. మరి సమాజం పట్ల వాళ్ళ బాధ్యత లేకుండా, మరి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క అతి గారాభంతో పిల్లలకి ఏది కావాల్సిందో అది కొనిచ్చేటటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకి మంచి చెడు విశ్లేషణ లేకపోవడం, అలాగే కష్టం వస్తే తట్టుకోలేనటువంటి తత్వం, అలాగే ఆనందం వస్తే విపరీతంగా ఆనందపడిపోవడం, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, తల్లిదండ్రుల మీద కూడా తిరుగుబడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఒక మాట అంటే తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నటువంటి పిల్లలు కూడా ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇవి. వీటన్నింటినీ తగ్గించాలని అంటే, పిల్లలు మరి సక్రమంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలని అంటే, మరి ముఖ్యంగా బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. పిల్లల పెంపకం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. కారణం ఏంటంటే, గతంలో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు, అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య ఇలా ఉండేవారు. మరి వీళ్ళందరూ కూడా పిల్లలకి చాలా మంచి విషయాలు చెప్తూ ఉండేవారు, మరి పురాణాలు ఇతిహాసాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు చెప్తూ ఉండేవారు, నీతి కథలు బోధిస్తూ ఉండేవారు, తల్లిదండ్రులను ఎలా చూడాలనేటువంటి శ్రవణ కుమారుడి కథలు చెప్తూ ఉండేవారు, రామాయణ మహాభారతాలు చెప్తూ ఉండేవారు. మరి ఈరోజు అవన్నీ ఉన్నాయనంటే అవన్నీ కూడా లేవు. కారణం మనమే బలవంతంగా చిన్న కుటుంబ వ్యవస్థలకి ఇష్టపడి పెద్దలు మనకు అడ్డంకిగా ఉన్నారనేటువంటి ఆలోచనతో మరి వేరు కాపురాలు పెట్టి కేవలం ఈరోజు కుటుంబం అంటే తల్లి తండ్రి పిల్లలు తప్పించి మరి ఎవరు కూడా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. నాకు ఎక్కడ పూజకు కావాలి. శరత్ సార్ ఈ పక్కన కొద్దా కొద్ది ఏమన్నా అన్న.